Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ సీనియర్ ఐఏఎస్ అధికారిని నిమ్మగడ్డ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభావితం చేస్తున్నారా? వైసీపీ ఆరోపిస్తున్నట్లు నిమ్మగడ్డ తీసుకునే నిర్ణయాల వెనుక చంద్రబాబు ఉన్నారా? సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని నిమ్మగడ్డ టార్గెట్ చేయడానికి చూస్తుంటే నిమ్మగడ్డను చంద్రబాబు నడిపిస్తున్నారంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న ద్వివేదిని చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకనొక సందర్భంలో నేరుగా ద్వివేది వద్దకు వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా నిమ్మగడ్డ కూడా ద్వివేదిని టార్గెట్ చేయడం కాకతాళీయం అనుకోవడానికి లేదు. గోపాలకృష్ణ ద్వివేది రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరుంది. ప్రస్తుతం ఆయన పేరు రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశమవుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అపవాదును ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి ఎదుర్కొంటున్నారు. ద్వివేది అలసత్వం వల్లే ఓటర్ల జాబితా పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేదని, ఫలితంగా 2019 నాటి ఓటర్ లిస్టుతోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి ద్వివేది తీవ్ర వ్యాఖ్యలను ఎదుర్కొన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రధాన అధికారిగా ద్వివేది పనిచేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అధికారిక సమీక్షలను నిర్వహించడానికి ద్వివేది ఏమాత్రం అంగీకరించలేదు. మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ద్వివేది ఒప్పుకోలేదు. ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదంటూ అప్పట్లో కరాఖండిగా చెప్పేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో మంత్రివర్గాన్ని సమావేశపరచడానికి, అధికారులతో సమీక్షలు నిర్వహించి నిర్ణయాలు తీసుకోవడానికి ఎన్నికల నిబంధనలు ఏమాత్రం అంగీకరించబోవంటూ ద్వివేది ముక్కుసూటిగా తెలిసి చెప్పారు. దీంతో చంద్రబాబు నాయుడు ద్వివేది కార్యాలయానికి వెళ్లి మరీ ఆయనపై తన అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాను దేశ రాజకీయాల్లోనే అత్యంత సీనియర్నని, తనకు నిబంధనలు మార్గదర్శకాలను నేర్పించవద్దంటూ చంద్రబాబు అప్పట్లో ద్వివేదికి వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ఎన్నికల వ్యవహారంలో కూడా ద్వివేదినే బాధితుడు కావడం కాకతాళీయం అనుకోవడానికి లేదు. ప్రస్తుతం ఆయన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి అందే ఆదేశాల మేరకు ప్రభుత్వపరంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ మొత్తం ఆయన చేతుల మీదుగా సాగాల్సి ఉంటుంది. ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. నిమ్మగడ్డ ఆ ఇద్దరు అధికారులపై బదులు వేటు వేయడమే కాదు, వారిద్దరిపై అభిసంచనకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కొత్త తరహా చర్చకు తెరదీసినట్లయింది. ఇంతకు అభిసంచనకు కారణం ఏమని చూపారన్నది చూస్తే, పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఆ ఇద్దరు అధికారులు అడుగడుగున అడ్డుపడ్డారన్న అభియోగాన్ని మోపారు. అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా పనిచేయడం ఇవాళ రోజున మామూలే. ఆ మాత్రం దానికి అభిశంసన లాంటి విషయాలను కెలకాల్సిన అవసరం నిమ్మగడ్డకు లేదంటున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కార్యాలయం, ప్రభుత్వం మధ్య బాధితులుగా మారిన ద్వివేది, గిరిజా శంకర్లకు ఐఏఎస్ అధికారుల సంఘం మండగా నిలుస్తోంది. వారిద్దరి తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు ఓ వినతిపత్రాన్ని అందజేస్తారని తెలుస్తోంది.